Welcome to Current Affairs Program. I am Mahendra Reddy, Director of Kanishka IAS. వివిధ దినపత్రికలలో వచ్చిన ముఖ్యమైన వార్తల్ని మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అందులో మొదటిది 4 తాగునీటి కేంద్రాలు అని రాశారు. ఇవి తాగునీటి కేంద్రాలు కాదు, తాగునీటి పరీక్షా కేంద్రాలు. ఈ మనం లాస్ట్ ఇయర్ వరకు గమనిస్తే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు ప్రాంతంలో ప్రజలు ఈ యొక్క కలుషితమైన నీరును తాగి అనారోగ్యానికి పాలైన విషయం మనందరికీ తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాలలో నీరును అందించాలనే ఉద్దేశంతో 4 ఈ యొక్క తాగునీటి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక వార్తగా మనం చూసాం. స్మార్ట్ టౌన్ అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క స్మార్ట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే స్మార్ట్ టౌన్స్. ఈ స్మార్ట్ టౌన్స్ అనేటివి ఏంటి అంటది కనుక మనం చూస్తే ముఖ్యంగా వివిధ పట్టణాలలో ప్రభుత్వమే లేఅవుట్లను ఏర్పాటు చేసి ప్రణాళికాబద్ధమైన కొన్ని పట్టణ లేఅవుట్ ప్రణాళికాబద్ధమైన ఫ్లాట్లను తయారు చేసి వాటిని అందించాలి అని చెప్పేసి నిర్ణయిస్తుంది. సో దానికోసమే ఏర్పాటు చేయబడ్డవి ఈ యొక్క స్మార్ట్ టౌన్ అనేది మనకు తెలుస్తా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి క్వార్జ్ అనేది మనకు తెలిసిందే ఒక మూలకం లేదా లోహం అనేదాన్ని చూస్తాం. ఈ యొక్క క్వార్జ్ను కోసం అంటే క్వార్జ్ పరిశ్రమ ఒకదాని ఇటలీ తోటి ఇటలీ సాంకేతిక పరిజ్ఞానంతో కలిపి హైదరాబాద్ సమీపంలో ఉన్న మేకగూడ దగ్గర దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీన్ని ఫొకర్లో లిమిటెడ్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలోనే ఇది క్వార్జ్ సర్ఫేస్ ప్లాంట్లో అతిపెద్దదిగా ఉండబోతుంది అనేది మనం పరీక్ష ఈరోజు పత్రికల్లో చూసాం. తర్వాత 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేది రాశాం. సరే, ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేదాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్వి రమణ గారు ఏప్రిల్ మాసం నుండి ఏప్రిల్ 22 నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అవ్వబోతున్నాడు. అంటే ఈయన ఎన్నోవారు అంటే 48. గతంలో ఈయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేశాడు, తర్వాత కాలంలో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి కూడా కాబోతున్నాడు. మరి గతంలో ఎవరైనా తెలుగువారు సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులు అయ్యారా అంటే గతంలో సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి అయిన వాళ్ళు కోక సుబ్బారావు గారు 1966 నుండి 1967 మధ్య కాలంలో దాదాపు ఒక 10 నెలల కాలం పాటు ఆయన ఆ పదవిలో కొనసాగాడు. అనంతరమైన మొదటి తెలుగువారు ఈయనే. 225 ప్లేసెస్లో ప్రదేశాలలో ముఖ్యంగా ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలో నీటి శుద్ధి కేంద్రాలను నీటికి సంబంధించిన పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా మనం చూసాం. మీకు చంద్రయాన్ అనే దాని గురించి రాశారు, ఆల్రెడీ చాలా సందర్భాల్లో మనం చెప్పాం. కాకపోతే మరొకటి నిన్న పార్లమెంట్లో చేసిన ప్రకటన ఏంటంటే 2022 చంద్రయాన 3 ప్రయోగం ఉండబోతుంది అన్నది తెలుస్తుంది. సో ఇది కొంచెం ఆలస్యమైనా జరగవచ్చు, ముందైనా జరగవచ్చు, కానీ మొత్తానికి మాత్రం జరగబోతుంది అది తెలుసు. జమ్మూ కాశ్మీర్ డ్యామ్ అనేది రాశాం. జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేకించి ఇండస్ నది పైన ఏ ప్రాజెక్టు మనం నిర్మించాలన్నా లేదా పాకిస్తాన్ నిర్మించాలన్నా కూడా వరల్డ్ బ్యాంక్ సహకారంతో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది 1960 మనకు పాకిస్తాన్కు మధ్య కుదిరింది. ఆ ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఏర్పడిన ఇండస్ వాటర్ ట్రీటీ, ఇండస్ నీటి ఒప్పందం ఆధారంగానే మనం నిర్మించాలి. దానికి అనుగుణంగానే ఈనాడు భారత ప్రభుత్వం 2 హైడ్రో పవర్ ప్రాజెక్టులని ఎక్కడ జమ్మూ కాశ్మీర్లో నిర్మిస్తుందని, ఒకదాని పేరు పాకల్ దిల్, రెండవది వచ్చేసి లోయర్ కలాని పాకల్ దిల్ అని పిలువబడే 2 ప్రాజెక్టులను కూడా ఈ యొక్క ఇండస్ట్రీకి అనుగుణంగానే నిర్వహిస్తున్నామని చెప్పాడు. సోలార్ విద్యుత్ యొక్క రేట్లు ఇంకా పెరగబోతున్నాయి అని ఇక్రా అంటే ఏంది, ఇండియన్ సోలార్ అసోసియేషన్ వాళ్ళు ఒక ప్రకటనగా చేసినట్టుగా చూసారు. బంగబంధు మళ్ళీ ఈరోజు వార్తల్లోకి ఎందుకు వచ్చాడు అన్నది చూస్తే, బంగబంధు అనగానే బంగ్లాదేశ్ పితామహుడు, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవడానికి ప్రధాన కారకుడైన నాయకుడు ఈయననే షేక్ ముజబీర్ రెహమాన్. ఆయనను అక్కడి ప్రజలు ప్రేమగా బంగబంధు అని పిలుచుకుంటారు. ఈ సంవత్సరం 2020 బంగబంధు గారికి గాంధీ శాంతి బహుమతి వచ్చినట్లుగా మనం నిన్న మొన్న పత్రికల్లో చూసాం. దానికి అనుగుణంగానే ఈనాడు మార్చి 25-26 ఈ ప్రాంతంలో
26-27 ప్రాంతంలో రేపు ఎల్లుండి సో 2 డేస్ లో ఎవరు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ యొక్క బంగ్లాదేశ్ లో పర్యటించే సందర్భంగా ప్రస్తుతం అక్కడ అధ్యక్షురాలిగా ఉన్నది షేఖ్ హసీనా ఆమె షేక్ ముజిబుర్ రెహమాన్ గారి యొక్క కుమార్తె సో రెండు ఆ దేశ అధ్యక్షురాలు మరియు భారతదేశ ప్రధానమంత్రి మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతాయి ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు షేక్ ముజిబుర్ రెహమాన్ లేదా బంగబంధు అని ప్రేమగా పిలుచుకునే ఆయన యొక్క సమాధిని సందర్శిస్తాడు అని చెప్పేసి మనకు పత్రికల్లో రావడం జరిగింది పారా అథ్లెటిక్స్ మనందరికి తెలిసిందే వికలాంగుల కోసం కూడా లేదా డిజేబుల్డ్ అంటాం లేదా డిఫరెంట్లీ ఎబుల్డ్ ఏదైనా మనం మాట్లాడుకున్నా కూడా వారి కోసం ప్రత్యేకమైన క్రీడలను కొన్ని నిర్వహిస్తూ వస్తాం అలా ఈ సంవత్సరం నేషనల్ పారా అథ్లెటిక్స్ పోటీలు బెంగళూరులో నిర్వహిస్తే చాలా తక్కువ మంది వచ్చారు దీనికి ఈరోజు అటెండ్ అవ్వడానికి సో అంటే పాల్గొనడానికి కూడా కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ లో వారు రాలేకపోతున్నారు అనేది మనం చూసాం సో దిస్ ఈస్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైం